సో దేవి గారు మాట్లాడే ముందు నేను మాట్లాడాలి. ఓకే సార్. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి మా ఇంతకుముందే నేను చెప్పాను, ఈ సినిమా హీరో ఈజ్ ఏ దేవి. ఎందుకు చెప్తున్నా అంటే అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ని ఒక అట్రాక్ట్ చేయాలన్నా, ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలన్నా ఫస్ట్ కనిపించేది వినేది మ్యూజికే. సో అందుకే ఈ సినిమా మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ వల్ల నేను దేవి ఇలా అందరు కొత్త వాళ్ళతో అనుకుంటున్నాము, ఆశీస్సును లాంచ్ చేస్తున్నాము, సో నువ్వే మ్యూజిక్ చేయాలంటే 1 minute ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత కథ విని ఈజ్ కంటిన్యూ ట్రావెలింగ్. కథ దగ్గర నుంచి నిన్న నైట్ మేము ఎడిటింగ్ రూమ్లో టోటల్ సినిమా చూసుకొని ఫైనల్ డిస్కషన్లో కూడా దేవి ఉన్నాడు. సో ప్రతి సాంగ్ ఎలా ఉండాలి, ఏంటి ఆ సినిమా టెంపోలో ఎక్కడ ఎలాంటి సాంగ్ రావాలి అని చాలా హోంవర్క్ చేసి ఈ సినిమాని ఫైనల్ వరకు తీసుకెళ్తున్నాడు. థ్యాంక్ యూ దేవి. సో మన జర్నీలో అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు మన ఇద్దరికి. సో మ్యూజికల్గా కానీ సినిమా పరంగా కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబౌట్ హర్ష, లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, హుషార్ అనే సినిమాతో ఒక హుషారుగా యూత్ఫుల్ని ఎంటర్టైన్ చేశాడు. మళ్ళీ రౌడీ బాయ్స్తో ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ కానీ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. థియేటర్కి వచ్చి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్గా ఫుల్ ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సీన్స్ ఉంటాయి, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. సో అది షూర్ షాట్గా మేము ఆడియన్స్కి చెప్పగలుగుతాను, ఎస్పెషల్లీ యూత్. ఈ సినిమా ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇస్ ఏ యూత్ ఫిలిం. థ్యాంక్ యూ హర్ష. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మా బ్యానర్లో ఒక యూత్ సినిమా చేయటానికి కారణం నువ్వయ్యావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదర్ అనుపమ ఈరోజు రాలేకపోయింది, రావాల్సింది ఉండే. బట్ అనుపమ అంతకుముందు మా బ్యానర్లో 2 movies చేసింది, శతమానం భవతి అండ్ అలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాకి అనుకున్నప్పుడు చాలామంది అంటే ఆశీష్కు అండ్ విక్రమ్ కంటే అమ్మాయి చాలా పెద్దది ఎలా ఉంటుందని, బట్ నేను గట్టిగా నమ్మాను అనుపమ డెఫినెట్ ఆన్ స్క్రీన్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా చేస్తుందని. తర్వాత ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ అనుపమ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. షీఈస్ ద సెకండ్ హీరో నా సినిమాకి. దేవి తర్వాత ఈ సినిమా పుల్లింగ్ కానీ పర్ఫార్మెన్స్లు కానీ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. అనుపమ ఈజ్ ఎ వెరీ గుడ్ జాబ్. రేపు మీకు టీజర్లోనే కాదు, రేపు సినిమాలో చూసినప్పుడు అనుపమ ఎంత చేసింది, ఏ రేంజ్లో చేసింది అనేది అర్థమవుద్ది. సో మై సెకండ్ హీరో ఈజ్ అనుపమ. అండ్ ఆశీష్, లాంచింగ్ అనుకున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, ఎన్నో ఆలోచిస్తాము, ఎన్నో చేస్తాము, బట్ ఒక్కొక్కటి ఆడియన్స్కి చూపిస్తున్నప్పుడు వచ్చే రియాక్షన్సే ఇంపార్టెంట్. సో అలా ఆశీష్ ఫస్ట్ లుక్ చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ కెమెరా పట్టుకున్న స్టిల్కి ఈజ్ ఏ పక్కింటి కుర్రాల్లాగా ఉన్నారన్నారు. అలాగే మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, డాన్సర్ చాలా బాగా చేశాడనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈరోజు టీజర్లో రిలీజ్ చేస్తే దాంట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ డైలాగ్స్ మీద కానీ అవిటి మీద బాగా చెప్తున్నారు. దిజా అంటే 1 by 1 ఆడియన్స్కి రీచ్ అవుతున్నాడంటే డెఫినెట్గా రేపు సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో బాగా చేశాడు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడడం కాదు కానీ కొత్త వాళ్ళలా కాకుండా విక్రమ్ కానీ ఆశీష్ కానీ దే ఆర్ డన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్. డెఫినెట్గా దసరాకి మీ ముందుకు తీసుకొస్తాం సినిమా. సో నేను ముందెందుకు మైక్ తీసుకున్నానంటే ఫైనల్గా దేవియే ఈ సినిమా హీరో కాబట్టి ఆయననే ఫైనల్గా మాట్లాడాలని నేను ముందు మైక్ తీసుకున్నాను.